నేను అప్పుడు అన్నా మా డాడ్ దగ్గర, నువ్వు అనుకున్నావా ఇద్దరు పోరం, నీ నీ భాషలో చెప్పాలంటే చెన్నైలో పోరం పోగోళ్ళు ఇద్దరు, ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గర మినిమం సర్టిఫికేట్ కూడా తీసుకున్న వాళ్ళం మేము, ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మెడల్ తీసుకుంటాను అనుకున్నావా. నా బెస్ట్ ఫ్రెండ్ అన్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, యారా అని వాళ్ళ లాంగ్వేజ్లో, మీకు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు మీకు తెలుసు కాబట్టి, యారా ఎప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి టీసీలు తీసుకోవటమే తప్ప ప్రెసిడెంట్కి వెళ్ళి నువ్వు మెడల్ తీసుకుంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా. సో ఐఎమ్ సో గ్లాడ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఎవ్రీ టైమ్ నా లైఫ్లో ఒక ఒక సే ఒక ఒక స్పాట్ ఒక ఒక లెవెల్కి వచ్చినప్పుడు, ఒక మైల్ స్టోన్కి వచ్చినప్పుడు ఎప్పుడు ఒక విషయం తెలుసుకుంటాను అండ్ అది అందరితో షేర్ చేసుకుంటుంటాను. మనం అందరం అనుకుంటాం, సి ఏదైనా మనమే, మనకు గట్టిగా ఉండాలి, మనకు సంకల్పం ఉండాలి, మనం కోరుకోవాలి, మనం కోరుకుంటే అది జరుగుద్ది, ఇట్ కమ్స్ ఫ్రమ్ అవర్ విష్ అండ్ అవర్ మేనిఫెస్టేషన్. ఈ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అదంతా ఓన్లీ 50%. 50% మనకి ఏదైనా రావాలనుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనం కోరుకుంటారు, అందుకు వస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ అస్, మనం ఎంత కోరుకున్నా, మనం దాన్ని ఎంత డ్రైవ్ ఫోర్స్ చేసినా, ఇట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ అస్, ఆర్ వెల్ విషర్స్, వాళ్ళందరూ కోరుకున్నారు మన కోసం, అందుకు అది అయింది. జస్ట్ కేవలం మన కోరిక వల్ల అవ్వలేదు. ఎందుకు విషయం చెప్పానంటే నాకు నేషనల్ అవార్డు రావాలనేది నా కోరిక ఉంది, కానీ నాకంట సుకుమార్ గారికి ఎక్కువ కోరిక ఉంది, అందుకు వచ్చింది. ఇట్ ఈస్ హిమ్ దట్ మేడ్ మీ గెట్ దిస్ అవార్డ్, ఇట్స్ నాట్ మీ. It came through me. I am the achievement, he is the achiever. I can't put it in another way.